ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం. అప్పలాయ గుంటలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, కళావాహన, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు. అశ్వవాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. తిరునిలయంలో స్వామివారికి వేడుకగా ఊంజల సేవ. ఉత్సవ ప్రియుడికి అపురూపంగా జరిగే అభిదేయక అభిషేకం. ఏడాది కోమారు తిరుమల శ్రీవారికి నిర్వహించే జ్యేష్ఠాభిషేకం ప్రత్యేక. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవాలను ముఖమండపంలో బంగారు తిరుచుపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, కంకణ ధారణ జరిపి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి ధ్వజస్తంభానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముల్లోకవాసులకు ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఎంతో వైభవంగా మనం 9 రోజుల పాటు అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా వస్తున్నటువంటి భక్తుల కోటి కోసం ఒకవైపేమో మూలవర్ల దర్శనం, ఇంకొక వైపేమో ఉదయం సాయంత్రం గంట సేపు జరుగుతున్నటువంటి వాహన సేవ తీర్చడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 17వ తేదీ అయితే గరుడ వాహన సేవ ఉంది. వేలాది మంది భక్తులు దానికోసం రావడం జరుగుతుంది. కావాల్సినటువంటి విజిలెన్స్ స్టాఫ్, శ్రీవారి సేవకులు అంటే మొత్తం కలిపి భక్తులకి సేవలు అందించడానికి, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పగడబందీ బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేకపోతారో వాళ్ళ కోసం వాహన సేవలు కూడా తయారీగా చేయడానికి అరేంజ్మెంట్ చేసినటువంటి SVBC ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లంతా కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. 5 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులతో టీటీడీ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. ఈ క్రమంలో ఆఖరి రోజైన గురువారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజులు సంకల్ప దీక్ష స్వీకరించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ప్రతి 12 ఏళ్లకోసారి మహాసంప్రోక్షణ క్రతువును ఆగమోక్తంగా జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో 3 యాగశాలలను ఏర్పాటు చేసి
25 హోమగుండాలు, వైఖాన సాగమ పండితులు, అర్చకులు, ఋత్వికులు పలు రకాల వైదిక క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగించారు. కాగా చివరి రోజైన గురువారం ఉదయం యాగశాలలో విశ్వక్ సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రాణయనం, కుంభారాధన ఉక్త హోమాలను ఆగమోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాల నుంచి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ ఆగమ పండితులు, అర్చకులు ఆలయ ప్రదక్షిణగా మహాకుంభాన్ని తీసుకుని ఆలయంలోని ప్రధాన బింబమునకు కళావాహన, బ్రహ్మఘోష, ఆశీర్వచనం తదితర క్రతువులు నిర్వహించారు. ఆపై గర్భాలయ గోపురంపై ఉన్న విమానానికి కుంభ ప్రోక్షణ జరిపి హారతలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలోని ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయం రోజు రోజుకి భక్తుల సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది. 2007 సంవత్సరంలో వ్యాఖానస ఆగమోక్తంగా ఎంతో వైభవంగా అప్పుడు అష్టబంధనం బాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం టీటీడీ నిర్వహించింది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వ్యాఖానస ఆగమ ప్రకారం మనం అన్ని దేవాలయాల్లో కూడా ఈ అష్టబంధనం బాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా మనం 9 నుంచి ఇవాళ 13 వరకు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 25 హోమగుండాలు, అదేవిధంగా 41 ఋత్విక్లు కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానం జరిగింది. దీంట్లో పాల్గొనేటువంటి మహాభాగ్యం నాకు స్వామివారు కల్పించారు. హృదయపూర్వకంగా సంతోషపడే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులు కూడా దాంట్లో మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో దర్శనాలు ఆపేసేసి లోపల కంకెలు జరుగుతున్నప్పుడు వారు కూడా భక్తులందరూ కూడా సహకరించారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇవాళ నుంచి ఇప్పుడు భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకటాస్తులుగా పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి ఆండాళ అమ్మవార్లకు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముత్యాలు పొదిగిన చీరలు, రత్నాలతో అలంకరించిన రవికలు, 3 బంగారు పుడకలను జేఈఓ దంపతులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి అమ్మవార్లకు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. అమ్మవారికి, ఆండాళమ్మవారికి ఈ బంగారు ఆభరణాల సమర్పణ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మరొక వైపు వార్షిక బ్రహ్మోత్సవాలకు ఉదయం 10 గంటలకు ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో 13వ తారీఖు నుంచి 21వ తారీఖు జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా ఈరోజు ముహూర్తం. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము మరియు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క అభయహస్తం భక్తులందరి మీద ఉండి భక్తులందరూ ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో సిరులతో మనశ్శాంతితో ఈ సంవత్సరం అంతా ఉండాలని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మంచి పాడి పంటలు అవన్నీ పండి రైతులందరూ బాగా సంతోషాలతో ఉండాలని కూడా కోరుకోవడం ఈ యొక్క ఆనవాయితీ అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిరంతరం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అప్పలాయగుట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇక నుంచి భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకునే విధంగా అఖిలాండం టీటీడీ ఏర్పాటు చేసింది. ఆలయం ఎదుట పుష్కరిణి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అఖిలాండంకు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, డిప్యూటీఓ ఝాన్సీ లక్ష్మి, ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు ప్రత్యేక పూజలు చేసి లాంఛనంగా అఖిలాండంను ప్రారంభించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం నూతన సొబగులతో కళకళలాడుతోంది. ఆలయం లోపల వెలుపల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించేలా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇక ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో రకరకాల పుష్పహారాలతో సుమనోహరంగా అలంకరించారు. ప్రత్యేకించి ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ ముఖ మండపాలను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఆలయం వెలుపల ఆధ్యాత్మిక భక్తి సంగీత కచేరీ జరిగేలా ఒక వేదిక, అలాగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి ఆహ్లాదకరంగా నిర్వహించే ఉంజల సేవ కోసం మరో వేదికలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వామివారికి 9 రోజుల పాటు జరిగే వాహన సేవల కోసం వాహనాలను సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.
హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహన సేవ విశేషంగా జరిగింది. స్వామివారిని బంగారు ఆభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అశ్వవాహనంపై వెంచేపు చేసి నగర వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ భాగ్యనగర వీధుల్లో స్వామివారి వాహన సేవ ఘనంగా సాగింది. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి ఊంజల సేవ సహస్ర దీపాలంకణ మండపంలో వేడుకగా జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ ఘట్టాన్ని వేదోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, మత్సంగ్రహణం, పుట్టమ్మను సేకరణ తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కడప జయానగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ కందుల పండుగగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన స్వామివారు ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా సాగిన స్వామివారి వాహన సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తరించారు. ఇక ఇటు భాకరాపేట శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం విశేషంగా జరిగింది. జ్యేష్ఠమాసం గురువారం సందర్భంగా గురుస్వరూపమైన దత్తాత్రేయుడికి అర్చకులు పంచామృతాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పూమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుచు సేవ ఘనంగా జరిగింది. ఆదిత్యుని జన్మ నక్షత్రం హస్తను పురస్కరించుకుని స్వామివారికి తిరుచి సేవను జరిపారు. ముందుగా షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు పుష్పాలతో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. తిరుచుపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ విధుల్లో ఊరేగించారు. భక్తులు ఆరోగ్య ప్రదాతను సేవించి ధన్యులయ్యారు. తిరుమల క్షేత్రంలో జూన్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీ మలయప్ప స్వామివారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవ ప్రియుడిగా పేరొందిన తిరుమలేశుడికి జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా సంవత్సరానికి ఒకమారు ఎంతో అపురూపంగా స్వామివారికి ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. అభిధేయక అభిషేకంగా పిలుచుకుని ఈ విశేష కైంకర్యానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మలయప్ప స్వామి అశేష భక్తకోటికి చేరువైన తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందే భక్తుల ఆరాధ్య నిలయం. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు ఆపద మృక్కులవాడిగా ఆశ్రిత భక్తవత్సలుడిగా అనుగ్రహిస్తున్న పావన పుణ్యధామం. ఆ శ్రీనివాసుడికి ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల్లో అత్యంత విశేషమైనది, అపురూపమైనది జ్యేష్ఠాభిషేకం. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మలయప్ప స్వామివారికి 3 రోజుల పాటు జరిగే ముచ్చటైన అభిషేకం ఈ అభిధేయక అభిషేకం. తిరుమల క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాల సమయంలో అన్ని ఉత్సవాలను, ఊరేగింపులను శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తికి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో యుగ యుగాలుగా అభిషేక అర్చనాది కార్యక్రమాల్లో కైంకర్యాలందుకుంటున్న స్వామివారి ఉత్సవమూర్తికి ఎటువంటి తరుగు అరుగు లేకుండా ఉండేందుకు బంగారు కవచధారణలో అలంకరించి కేవలం పాదాలకు మాత్రమే అభిషేక సేవ జరుపుతారు. ఈ క్రమంలో సంవత్సరానికి ఒకమారు మాత్రం స్వామివారి ఉత్సవమూర్తి ఆశాంతం అభిషేక జలంతో పావనమయ్యేలా నిర్వహించే విశేష ఉత్సవమే అభిధేయక అభిషేకంగా పేరొందిన జ్యేష్ఠాభిషేకం. ఈ అభిషేకం జరిగే 3 రోజుల పాటు అర్చకులు, ఋత్విక్కులు పురుష, శ్రీ, భూ తదితర పంచసూక్తాలను పఠిస్తూ కలశ స్థాపన, కలశారాధన, శాంతి హోమాలతో మొదటి రోజు స్నపన తిరుమంజనం, మళ్ళీ 2 రోజులు అష్టోత్తర శతకలశాభిషేక వేడుకలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శతకలశాలతో, పంచామృతాలు, పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో చల్లని తండ్రికి కడు రమణీయంగా సాగే ఉత్సవం జ్యేష్ఠాభిషేకం. తొలిరోజు అభిషేకానంతరం సాయంత్రం వేళలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వజ్రకవచ శోభితంగా తిరుచుపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. అదేవిధంగా 2వ రోజు సాయంత్రం ముత్యపు మాలల ఆహ్లాదంతో స్వామివారు
ఉభయ దేవేరీ సమేతంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహిస్తారు. ఇక మూడవ రోజున ఉదయం అభిషేకానంతరం స్వామివారి దివ్య మంగళమూర్తికి తిరిగి స్వర్ణకవచ సమర్పణ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం మలయప్ప స్వామివారు ఇరు దేవేరులతో కలిసి ధగధగాయమానంగా మెరిసిపోయే బంగారు కవచధారణలో మనోహరంగా మాడవీధుల్లో దర్శనమిస్తారు. ఇలా మండు వేసవి సమయంలో జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి పూర్తయ్యే విధంగా మలయప్ప స్వామివారికి శిరసాదిగా జరిగే అభిషేక సేవను వీక్షించడం నిజంగా ఆ శ్రీవారి భక్తకోటికి వెలకట్టలేని అమృత తుల్యమైన మహద్భాగ్యం. అందుకే ఈ అరుదైన సేవను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం జ్యేష్ఠాభిషేకాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టింది. భక్తులు 2,000 రూపాయలు చెల్లించి ఒక్కో టికెట్టుపై 5 చొప్పున ఈ జ్యేష్ఠాభిషేకంలో ఒక్కరోజు పాల్గొనవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు తూర్పుపాలెం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వరుణ్ణి విశేష అలంకరణలో శేషవాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. వాహన సేవను వీక్షించిన భక్తులు ఆది దంపతులకు కర్పూర హారతులు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా కొట్టాలపల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దివ్య మంగళమూర్తికి ముందుగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై పలు రకాల పుష్పమాలలు స్వర్ణ శోభిత కవచంతో అలంకరించి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు. ఇటు జిల్లాలోని రాప్తాడు మండలం రామనగరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠ మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కగా అలంకరించి రజత కిరీటం, గజపుష్పమాలలు, మంగళకర రంగురంగుల మట్టి గాజులతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి ఉత్సవం విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని పుష్పమాలలతో ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి మండపేట వీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలతో భజనలు, కోలాటాలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా తిరువీధి ఉత్సవంలో పాల్గొని తరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలోని మొగళ్లూరు సిద్ధలయ్య కొండపై వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీ సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో కామాక్షితాయి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వామివార్లను ప్రతిష్ఠించి ఆలయ ఆవరణలో నందీశ్వరుడు, నాగశిలలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి పూజలు చేశారు. చిత్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ మొడుక్కు మారియమ్మ ఆలయంలో కుంభాభిషేకం శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశస్థాపన, కలశారాధన, గణపతి పూజ, నవగ్రహ జపం, చండీ పారాయణం తదితర కార్యక్రమాలను భక్తేశ భరితంగా నిర్వహించారు. అలాగే చిత్తూరు జిల్లా యాదమరిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో వసంతోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వసంతోత్సవ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తికి ముసుగు ధరింపచేసి ఊరేగింపు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీర్చి శ్వేత వస్త్రాలు, తులసిమాలలతో అలంకరించి షోడశోపచారాలతో ధూపదీప నివేదనలు అందజేశారు.
అనంతరం జరిగిన తిరువేది ఉత్సవంలో అర్చకులు స్వామి పాదాల చెంత ఉంచి పూజించిన పవిత్ర వసంత జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కుమారస్వామి వారికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కృష్ణశిలామూర్తికి భక్తులు క్షీరాభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పాలమూరులోని పాత శివాలయంలో పరమేశ్వరుడికి భక్తులు విశేష అర్చనలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఇందులో భాగంగా గంగాధరుణ్ణి పరిమళభరిత ద్రవ్యాలు చందనాదులతో మనోహరంగా కొలు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికగా జరిగిన గాత్ర కచేరీ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. వారణాసికి చెందిన సానియా పట్నాకర్ బృందం పలు భక్తి కీర్తనలను హృదయంగా ఆలపించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై అరుణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ టీవీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన పుష్కర కావేరి ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమానికి గాను ఎస్విబిసి సిబ్బంది అవార్డులను స్వీకరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 30 కంపార్ట్మెంట్లు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.